Hi friends, welcome to my story YouTube channel. ఈ రోజు ఒక ఇంపార్టెంట్ న్యూస్ వచ్చింది. సోలార్ స్టార్మ్ భూమి వైపు వేగంగా దూసుకొస్తున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రకటించింది. దాని ప్రభావం సెల్ ఫోన్ సిగ్నల్స్, జీపీఎస్ వంటి సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని నాసా పేర్కొంది. సూర్యుడి వాతావరణంలో ఉద్భవించిన ఈ తుఫాను గంటకు 16 లక్షల కిలోమీటర్ల వేగంతో భూమి దిశకు దూసుకొస్తుందని సైంటిస్టులు చెప్తున్నారు. దాని వేగం మరింత పెరిగే అవకాశం ఉందని, ఇది మన భూమిని తాకొచ్చని హెచ్చరిస్తున్నారు. సో దీనివల్ల జీపీఎస్ నేవిగేషన్, మొబైల్ ఫోన్ సిగ్నల్లు, శాటిలైట్ టీవీ వంటి సేవల్లో అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. విద్యుత్ తీగలలో ప్రవాహ తీవ్రత పెరిగి ట్రాన్స్ఫారంలు పేలిపోయే ముప్పు ఉందని హెచ్చరిస్తున్నారు.